ఎన్టీఆర్ వైఎస్ఆర్ మళ్ళీ ఆ రికార్డు జగన్కే సాధ్యమా ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి చంద్రబాబు అరెస్ట్ తర్వాత పొత్తుల లెక్కలు అధికారికం అయ్యాయి జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ జనసేన ముందుకు వచ్చాయి ఇటు సీఎం జగన్ ఎన్నికల సమరశంఖం పూరించారు వరుస కార్యక్రమాలు ప్రకటించారు చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారనే ఉత్కంఠ ఇటు కొనసాగుతోంది ఈ సమయంలోనే చంద్రబాబు రాజకీయ రికార్డులు చర్చకు వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలపైన కొత్త అంచనాలు మొదలయ్యాయి చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం వైస్రా ఎపిసోడ్ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో సెప్టెంబర్ ఒకటిన చంద్రబాబు ఏపీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్లో మంత్రిగా పనిచేసి టీడీపీలో చేరిన నాటి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్టీఆర్లు వెన్నుపొడి పొడిచారనే ఆరోపణలు ఇప్పటికీ తప్పడం లేదు టీడీపీ స్థాపించిన తర్వాత తొమ్మిది నెలలకే జరిగిన ఎన్నికల్లో రెండు వందల రెండు సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మధ్యంతర ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచింది వరుసగా రెండు ఎన్నికల్లో టీడీపీని గెలిపించిన చరిత్ర ఎన్టీఆర్ సొంతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన ఎన్నికల్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తిరిగి నూట ఎనభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చింది చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో ఉండగా గెలిచిన ఏకైక ఎన్నిక అది మాత్రమే రెండు వేల నాలుగులో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు పరాజయం పాలయ్యారు ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీఎం అయ్యారు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ సీఎం అయ్యారు ఆ ఎన్నికల్లో మహాకూటమితో నాడు వైఎస్ఆర్ను ఓడించే ప్రయత్నం చేశారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి సింగిల్ గా పోటీ చేసి కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తెచ్చారు ఎన్టీఆర్ తర్వాత అలా వరుసగా రెండు ఎన్నికల్లో గెలిచిన రికార్డును వైఎస్ఆర్ సొంతం చేసుకున్నారు ఈ విధంగా వరుసగా పదేళ్ల పాటు చంద్రబాబు అధికారానికి దూరం అయ్యారు పదేళ్ల తర్వాత రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితుల్లో బీజేపీ జనసేనతో కలిసి చంద్రబాబు విభజించిన ఏపీకి సీఎం అయ్యారు రెండు వేల పంతొమ్మిది వరకు పదవిలో కొనసాగారు ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ ఘోర పరాజయం పాలయ్యింది నూట యాభై ఒక్క సీట్ల రికార్డు మెజారిటీతో జగన్ అధికారంలోకి వచ్చారు చంద్రబాబు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అధికారానికి దూరంగా ఉన్నారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి దూరంగా ఉండాల్సి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు కానీ సర్వే నివేదికలు ఇప్పటి వరకు వస్తున్నవి వైసీపీకి అనుకూలంగా ఉంటున్నాయి జగన్ ఓడించాలంటే పవన్తో పొత్తు తప్పనిసరి అయింది బీజేపీ నిర్ణయం పైన స్పష్టత లేదు ఇప్పుడు ఊహించని విధంగా చంద్రబాబు కేసుల్లో చిక్కుకుని రిమాండ్లో ఉన్నారు సంక్షేమం తనకు అధికారం నిలబెడుతుందనే నమ్మకంతో జగన్ ఉన్నారు పవన్ కు మాస్క్ ఫాలోయింగ్ ఉన్నా ఎలక్షనీ లో అనుభవం లేదు జగన్ సోషల్ ఇంజనీరింగ్ సామర్థ్యం ఏమిటో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే చాటారు ప్రస్తుత పరిణామాలు పదేళ్లు అధికారానికి దూరంగా ఉండడం వంటి పరిపాటిగా మారిన సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ టీడీపీకి పరాజయం తప్పదా అనే చర్చ మొదలైంది దీంతో తాజా పరిణామాలు సర్వేలు సమీకరణాలు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయనే విశ్లేషణలు మొదలయ్యాయి